ఫ్రెండ్స్, ఇక్కడ నా స్కిన్ చూస్తున్నారు కదండి ఎలా ఉందో. చాలా అంటే చాలాగా బ్లాకిష్గా అనిపిస్తుంది. తర్వాత వచ్చేసి ఫేస్ అనేది చాలా డల్గా ఉంది. ఇప్పుడు ఫేస్ అనేది ఇన్స్టెంట్గా వైట్నింగ్ రావడానికి ఒక మంచి హ్యాక్ అనేది చూపిస్తాను, మీరు చూడండి, చాలా ఈజీ. ఫ్రెండ్స్, ఫేస్ వైట్నింగ్ రావడానికి ఇన్స్టెంట్గా ముల్తాని మిట్టి చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత వచ్చేసి దీంట్లో కొన్ని రోజ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వచ్చేసి ఒక మంచి ప్యాక్ లాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక ప్యాక్ లాగా రెడీ అయిపోతుంది, చూడండి ఫ్రెండ్స్. ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్న ఈ ప్యాక్ని చక్కగా మీ ఫేస్ పైన ఒక లేయర్ లాగా వేసుకోండి. ఒక థిక్ లేయర్ లాగా వేసుకొని ఒక 15 మినిట్స్ వరకు ఉంచుకొని తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. ఇన్స్టెంట్గా చాలా రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు చూపిస్తే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఇన్స్టెంట్గా ఎంత మంచి వైట్నింగ్గా ఉందో ఫేస్ అనేది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా మందికి ఐ చుట్టూ చాలా వరకు బ్లాకిష్గా ఉంటుంది, చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ఐ డాగ్ సర్కిల్స్ అనేవి చాలా ఈజీగా పోతాయి, అది ఎలానో ఇప్పుడు మీరు చూసేయండి ఫ్రెండ్స్. ఐ డాగ్ సర్కిల్స్ని ఈజీగా పోగొట్టడానికి మనకి కీరా దోసకాయ చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఏం లేదండి, ఒక పచ్చి కీరా దోసకాయ తీసుకోండి. దీనిపైన ఉన్న స్కిన్ మొత్తాన్ని మీరు తీసేసుకోండి. ఈ విధంగా స్కిన్ మొత్తాన్ని తీసేసుకున్న తర్వాత ఒక 2 పీసెస్లా కట్ చేసుకోండి. మీ ఐస్కి సరిపడేటట్లు ఈ విధంగా 2 పీసెస్లాగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు. సో ఇప్పుడు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ 2 ముక్కల్ని మీ కళ్ళ పైన పెట్టేసుకోండి. ఇక్కడ నేను పెట్టుకున్నాను చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక 15 మినిట్స్ వరకు పెట్టేసుకొని తర్వాత మీరు చల్లటి వాటర్తో వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత మీ కళ్ళు అనేవి చాలా రిలీఫ్గా ఉంటాయి. ఇలానే మీరు రోజు ట్రై చేస్తే ఒక 1 వీక్లోనే ఆ ఐ డాగ్ సర్కిల్స్ అనేవి పోతాయి. ఫ్రెండ్స్, చాలామందికి ఏంటంటే ఫేస్ పైన డార్క్ స్పాట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. అవి చాలామంది భయపడతా బాధపడతా ఉంటారనమాట. సో పింపుల్స్ వల్ల డార్క్ స్పాట్స్ అనేవి వస్తాయి. ఈ డార్క్ స్పాట్స్ని చాలా ఈజీగా రిమూవ్ చేసేయచ్చు ఫ్రెండ్స్. ఫేస్ పైన డార్క్ స్పాట్స్ అనేవి రిమూవ్ అయిపోవడానికి, మీ ఫేస్ అనేది గ్లోయింగ్గా రావడానికి ఈ పొటాటో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా డార్క్ స్పాట్స్ని రిమూవ్ చేయడానికి పొటాటో కన్నా మంచిది ఇంకేది ఉండదనమాట. మీరు ఎలాంటి క్రీమ్స్ యూజ్ చేసుకున్నా కానీ పొటాటో మాత్రం డార్క్ స్పాట్స్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఈ విధంగా మీరు 1 పొటాటో తీసుకొని దీనిపైన ఉన్న స్కిన్ మొత్తాన్ని మీరు తీసేసుకోండి. ఈ విధంగా స్కిన్ మొత్తాన్ని తీసేసుకున్న తర్వాత ఒక 2 పీసెస్లాగా కట్ చేసుకోండి మీరు. ఇక్కడ నేను ఒక 2 పీసెస్ కట్ చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఆ పొటాటో పీసెస్ సహాయంతో చక్కగా మీ ఫేస్ పైన మసాజ్ లాగా చేసుకోండి. ఒక 10 మినిట్స్ అట్లా మీరు మసాజ్ చేసుకుంటే సరిపోతుందండి. మసాజ్ చేసుకున్న వెంటనే మీరు కూల్ వాటర్తో వాష్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వాష్ చేశాను. వాష్ చేసిన తర్వాత ఫేస్ చూడండి ఎలా ఉందో, చాలా నీట్గా క్లియర్గా ఉంటుంది. చాలా మందికి లిప్స్ అనేవి చాలా బ్లాకిష్గా ఉంటాయి, చాలా డార్క్గా ఉంటాయండి. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను ఒక మంచి హ్యాక్ అనేది చూపిస్తాను, చూడండి. లిప్స్ అనేవి మీకు పర్మనెంట్గా మంచిగా రెడ్డిష్గా వస్తాయి. లిప్స్ అనేవి మీకు ఇన్స్టెంట్గా పర్మనెంట్గా మంచిగా రెడ్డిష్గా రావడానికి బీట్రూట్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి. సో ఇప్పుడు మీరు ఒక బీట్రూట్ తీసేసుకొని దానిపైన ఉన్న స్కిన్ మొత్తాన్ని మీరు ఈ విధంగా తీసేసుకోండి. సో బీట్రూట్ అసలుకి మనకి చాలా న్యాచురల్ అండి, దీనివల్ల అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట. మీరు చాలా ఈజీగా మీ లిప్స్ అనేవి మంచిగా రెడ్డిష్ కలర్లోకి తెచ్చుకోవచ్చు. సో ఈ విధంగా బీట్రూట్ని ఒక 2 పీసెస్లా కట్ చేసుకోండి. అలా కట్ చేసుకున్న తర్వాత మీ లిప్స్ పైన ఈ విధంగా మీరు స్క్రబ్ లాగా చేసుకోండి. సో ఇక్కడ మీరు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చేసుకోండి. ఇదైతే మీరు డైలీ చేసుకోవచ్చు అండి, ఎవరైనా కూడా చేసుకోవచ్చు అనమాట. అలా మీరు ఒక 5 మినిట్స్ రఫ్ చేసుకుంటే చాలు. తర్వాత లిప్స్ చూడండి ఎలా ఉన్నాయో, సూపర్ ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్,
మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ చూసి వెళ్లే ముందు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. బాయ్ బాయ్, టేక్ కేర్.